టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు పీఆర్టీయూ గత 15 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి. ఇందులో భాగంగా సంవత్సరం 10 ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను 10 GPA సాధించిన విద్యార్థిని విద్యార్థులను సన్మానించబోతున్నామన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన తిరుపతి రెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 84 ఉన్నాయన్నారు. అంతేకాకుండా 84 మంది విద్యార్థులు 10 GPAను సాధించారన్నారు. వీరందరికీ ఈ నెల 23వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్లో అభినందన సభ నిర్వహించి మెడల్స్, ప్రశంసా పత్రాలతో పాటు ప్రతిభా పురస్కార అవార్డులు కూడా అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమం 9:30 ప్రారంభమై 1 గంట వరకు కొనసాగనుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 2024 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలందు మరి 100% ఫలితాలు సాధించిన హెడ్మాస్టర్స్కు, అలాగే 10 GPA సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతిభ అవార్డ్స్ పురస్కార కార్యక్రమం చేయాలని చెప్పి జిల్లా శాఖ నిర్ణయించింది. మరి ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా పీఆర్టీయూటీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాల హెడ్మాస్టర్లను గౌరవించడం జరుగుతుంది. అలాగే 10 GPA వచ్చినటువంటి విద్యార్థులకు కూడా వారికి మరి మెడల్స్ తర్వాత ప్రశంసా పత్రంతో పీఆర్టీ కరీంనగర్ జిల్లా శాఖ మరి వాళ్ళను గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వ రంగ సంస్థల విద్యార్థుల బడుగు బలహీన వర్గాలకు చెందినవారు మరియు ఈ పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి ప్రధానోపాధ్యాయులకు కావచ్చు, ప్రిన్సిపల్స్కి కావచ్చు ఉండదు. కాబట్టి వారి తరఫున మేమే పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల కూడా మంచి ఫలితాలు వస్తాయి, మంచిగా చదువు చెప్తారు అనే ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కార అవార్డులు ప్రతి సంవత్సరం మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు గారు, మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీలు బట్టాపురం మోహన్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు తదితరులు హాజరు కాబోతున్నారు.